హనుమకొండ జిల్లా పోచమ్మకుంటకు చెందిన వెంకన్న కుటుంబం కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తోంది. వీరు వేసవి కాలంలో రంజాన్లను, వర్షాకాలంలో పూలకుండీలను తయారు చేస్తుంటారు. వినాయక చవితికి 2 నెలల ముందు నుంచి మట్టి విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమవుతుంటారు. 10 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. బంకమట్టిని ఉపయోగించి విభిన్న రకాల వినాయకుడి ఆకృతుల్ని తయారు చేస్తున్నారు. పీఓపీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని వెంకన్న అన్నారు. మట్టి గణపతుల తయారీకి తన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు. 7 ఏళ్ల పొడవునా సాఫ్ట్వేర్ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ 10 రోజుల పాటు సెలవులు పెట్టి తండ్రికి సహాయం చేస్తున్నానని వెంకన్న కుమారుడు పూర్ణచందర్ తెలిపారు. ఎండాకాలంలో రంజాన్లు, వర్షాకాలంలో పూల కుండీలు, వినాయక చవితి వచ్చిందంటే మహాజాతరలాగా మేము వినాయకుల పండుగలకు వినాయకులను తయారు చేసేవాళ్ళం. మన మట్టి విగ్రహాన్ని పూజించాలి, మన పర్యావరణాన్ని మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత మట్టి వినాయకులనే వాడాలి, రంగు వినాయకులను వాడద్దు. బంకమట్టి అండ్ న్యాచురల్ కలర్స్ వాడి ఈ విగ్రహాలను తయారు చేస్తాం. సో ఇలా చేయడం వల్ల మనం ప్రకృతిని కూడా మనం పొల్యూట్ చేయకుండా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విగ్రహాలు పెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది జస్ట్ విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్లో కరిగిపోతుంది అండ్ వాటర్లో కలిసిపోతుంది. బట్ పీఓపి బొమ్మలు వచ్చేసి చాలా టైం పడుతుంది కరగడానికి. దాదాపు ఇది మేము చాలా సంవత్సరాల నుంచి మట్టి వినాయకుల్ని మేము పర్చేజ్ చేస్తూ ఉన్నాము. ఎందుకు మట్టి వినాయకుల్ని పర్చేజ్ చేయాల్సి వస్తుందని అంటే అదే పీఓపితో తయారు చేసిన వినాయకులు అయితే వాటర్ పొల్యూట్ అవుతుందని, సో అదేవిధంగా నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలకి చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోతాయి కనుక మేము మట్టి వినాయకులనే మేము ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. సిద్దిపేటకు చెందిన సిద్ధరామేశ్వర ఫౌండేషన్, అఖిల భారత గణేష్ సేవాదల్ బంకమట్టి ఆవు పేడను కలిపి విగ్రహాలను చేయించాయి. ఈ వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీటికి అందులోని జలచరాలకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. పర్యావరణ హిత లంబోదరుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాపాడాలని ఈ ఆవు పేడతో చేసిన వినాయకులను తయారు చేస్తున్నాము. కెమికల్స్ అవి ఇవి కలిపితే వాతావరణం పర్యావరణం ఖరాబ్ అవుతుంది కదా, అందుకే దీనివల్ల జనాలకు మంచిగా ఉంటుందని ఈ వినాయకులను తయారు చేసి ఇప్పటి వరకు 1000 వినాయకులను బయటకు పంపించినాము, ఇంకా తయారు చేస్తున్నాము. రాముల సార్ గారు ఆధ్వర్యంలో వినాయకులు చేయడం జరుగుతుంది. ఆవు పేడ, చిత్తకిర పొడి, పైపుల మట్టి 3 మిక్సీ చేసి కలిపి ఒక రోజు ముందు కలిపి పెట్టుకుంటాం. నెక్స్ట్ డే రోజు ఇవి సాంచలో ఇట్లాంటి సాంచలో డీజిల్ పోసి ఇవన్నీ మిక్సీ చేసిన పదార్థాలు పెట్టి వినాయకులను తయారు చేసిన ఒక 2 డేస్ ఆరిన తర్వాత ఫస్ట్ కలర్లో అద్దడం జరుగుతుంది. పర్యావరణానికి మేలు చేసేలా గణేష్ పండుగను నిర్వహించుకోవాలని విగ్రహ తయారీదారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కోరుతున్నారు.